నుంచి ఆనాడు నేను ఒక పదం చెప్పాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల దీవెనలతో 10కి 10 సీట్లు బీఆర్ఎస్ పార్టీని ఓడిస్తామని చెప్పాం. ఇవాళ నేను ఆ పదం దాంతో ఆగిపోవటం లేదు, దానితో నేను ఆగిపోవటం లేదు. ఈనాడు ప్రజల స్పందన చూస్తున్నా, ప్రజల్లో స్వచ్ఛందంగా వస్తున్న ఫైర్ చూస్తున్నా, ప్రజల కాంగ్రెస్ పార్టీని ఎందుకు కావాలనుకుంటున్నానో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కనిపించే దాంట్లో ఈ ఫైర్ లో ఎన్ని శక్తులు ఎదురైనా, ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎంత ధనపరాన్ని వాడినా, ఎంత మదిలి పోవన్న వాడినా, ఎంత అధికార దుర్వినియోగాన్ని చేసినా ప్రజలు కాంగ్రెస్ పక్షాన అంటే మా పక్షాన ఉన్నారు. 10కి 10 కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 100 సీట్లు గెలవబోతున్నాం. ఈ బీఆర్ఎస్ పార్టీని వద్దబెట్టబోతున్నాం. 100 సీట్లు గెలుస్తాం, బీఆర్ఎస్ పార్టీని వద్దబెట్టిస్తాం. మంచి ప్రభుత్వాన్ని, ప్రజలు కోరుకున్న పాలనని ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తా, తీసుకొచ్చి మంచి పరిపాలన ఇవ్వాలని నిన్న రాత్రి రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో, రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు తూచా తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తాం, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 100కి 100% తీసుకొస్తాం. ఆ దిశలో అందరం కలిసి కష్టపడి పనిచేస్తాం. ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ప్రజల సహకారంతో, ప్రజల దీనులతో, ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో కూడా వస్తుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మీది జాతీయ పార్టీ కదా, ఆసరా పెన్షన్ 4000 రూపాయలు ఇక్కడ ఒక దగ్గర ఎందుకు, మీరు మిగతా దగ్గర ఎందుకు పెట్టరు అని. అయ్యా జాతీయ పార్టీ నీది కాదయ్యా, కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు నువ్వు ఉండి కలిసి వెళ్లిపోయినా ఇవాళ నీది కాదయ్యా. కాంగ్రెస్ పార్టీ ఏ మేనిఫెస్టో పెట్టాలో, ఏ అంశాలు చేర్చాలో గతంలో నువ్వేమన్నా నిర్దేశి ఉండి ఉండవచ్చు, కాని ఇప్పటి నుంచి ఈ పార్టీలో నువ్వు చెప్పినట్టు నడవదయ్యా, నువ్వు చెప్పినట్టు నడవదు. ఈ పార్టీ అంశాలు ఏ రాష్ట్రంలో ఏ స్కీమ్ పెట్టాలి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, మంచి చెడు గ్రహించి ఆ రాష్ట్ర పరిస్థితులను బట్టి పెడతారు. కాబట్టి ఏదో జాతీయ పార్టీలో అన్ని రాష్ట్రాల్లో ఒకటే పెట్టాలి అనేది నువ్వేమీ సూచనలు చెక్కలేదయ్యా. డిఫరెంట్ గా నీకంటే తెలివైన వాళ్ళు ఈ పార్టీలో మేమందరం చాలా మంది ఉన్నా, తమ సూచనలు మా పార్టీకి ఏమీ అవసరం లేదు. మీరు గుర్తు పెట్టుకోండి, మా పార్టీకి తమరి సూచనలు అవసరం లేదు. మీ పార్టీని మీరు చక్కదిద్దుకోండి, మీ పార్టీని మీరు చల్లగా ఉండేటట్టు చూసుకోండి. మా పార్టీలో మీరు సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మా మంచి చెడు మా ముందు వెనుక మా పార్టీ మీరు చూసుకోగలుగుతాం. అందరినీ కలుపుకొని పోతాం, అందరూ కలిసి ప్రయాణం చేస్తాం, అందరం కూడా చేస్తాం. బట్టి గారు ఏదో చిన్నపుచ్చారు, శ్రీనివాసరెడ్డి గారిని లేపారు, శ్రీనివాసరెడ్డి గారిని చిన్నపుట్టారు, చిన్నపుచ్చారు, బట్టి గారిని లేపారు. మీ ఏది కన్నీరు చాలయ్యా, మీ సానుభూతి చాలయ్యా, మీ కపట ప్రేమ చాలయ్యా. తెలుసు మా పార్టీలో ఏమి చేయాలో, మా ఏఐసిసికి తెలుసు, మా బీసీసీకి తెలుసు, మా డిసిసికి తెలుసు. మాకేమీ మీరు పెద్దగా సూచనలు ఇవ్వాల్సిన పనుల, మీ పార్టీని మీరు సంకరిద్దుకోండి. మీ పార్టీని మళ్లీ ప్రభుత్వానికి రావడం కోసం కింద పడతారా, మీద పడతారా, పొరులు దండాలు పెడతారా, పెట్టండి, తప్పులేదు. మీకు అలవాటే కదా,
ఆచరణ సాధ్యం కాని అనేక వాక్యాలు ఏలటం మాయాపాటలు చెప్పడం ఇంకా పెద్ద పెద్ద వద్దులే తెలియదే కాదు తప్పకుండా చెట్ట చివరిగా నిన్న ఈ సభ ఏదైతే జరిగిందో నా బూత్ నా భవిష్యత్తు లాగా సహకరించిన ప్రతి ఒక్క అభిమానికి కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నా మీడియా మిత్రులకి మీడియా మిత్రులు సహకరించారు అంటే వేరేది ఏమీ లేదు ఉన్నది ఉన్నట్లు నిర్భయంగా ధైర్యంగా చెప్పినందుకు వారికి నడుసం మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ కష్టపడ్డ ప్రతి ఒక్క నాయకుడిని కార్యకర్తని మనస్ఫూర్తిగా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఇంత అద్భుతమైన సభ ఎప్పటి వరకు జరగలేదు భవిష్యత్తులో కూడా జరుగుతుందా అనేది కూడా నాకు డౌట్ ఇంత మంచి సభ జరిగినందుకు జరగడానికి సహకరించిన ప్రతి ఒక్క మిత్రుడికి కుటుంబ సభ్యుడికి పేరు పేరున చేతులు జోడించి రెండు చేతులు జోడించి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. Thank you.